బ్రహ్మకుమారీస్ సమర్పించు. ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాల్టి తారీఖు 24 జూలై 2022. ఇవాళ వరదాత తండ్రి మనకి ఇచ్చినటువంటి వరదానం, నాది నాది అనేది సమాప్తం చేసి పాత ప్రపంచం నుంచి మరణించి నిర్భయ మరియు ట్రస్టీ భవ. నాది నాది అనేది సమాప్తం చేసి పాత ప్రపంచం నుండి మరణించే నిర్భయ మరియు ట్రస్టీ భవ. వివరణ: జనులు మరణించాలంటే భయపడతారు, మీరైతే మరణించే ఉన్నారు. మీరు కొత్త ప్రపంచంలో జీవిస్తారు, పాత ప్రపంచం నుంచి మరణించారు. కనుక మరణించిన వారికి మరణించాలంటే భయం ఎందుకు? వారు స్వతహాగానే నిర్భయంగా ఉంటారు. కానీ ఒకవేళ ఏదైనా నాది నాది అనే మాయా పిల్లి మ్యావు మ్యావు అంటే నేను వస్తాను నేను వస్తాను అని అంటుంది, జనులకు మరణం గురించి, వస్తువుల గురించి లేక పరివారం గురించి చింత ఉంటుంది. మీరు ట్రస్టీలు, ఈ శరీరం కూడా నాది కాదు, కనుక మీరు అతీతంగా ఉన్నారు, కొద్దిగా కూడా ఎందులోనూ ఆకర్షణ లేదు. సో మృత్యు అంటే భయం ఎందుకు వస్తుంది? వాస్తవంగా నాది నాది అన్న అటాచ్మెంట్ కారణంగా మృత్యు అంటే భయం వస్తుంది. అమ్మో వీళ్ళకేమైపోతుందో, వాళ్ళకేమైపోతుందో, నా ఆస్తులు ఏమైపోతాయో, నా ఇల్లేమైపోతుందో, ఇలాంటి నాది నాది అనే భావన వల్ల మాయపిల్ల ఏం చేస్తుందంట, మ్యావు మ్యావు అంటుందంట, నేను రానా అంటుందంట, వచ్చి చక్కగా కూర్చుంటుంది. దానివల్ల మనకి ఆ వ్యక్తులన్నా వస్తువులన్నా వైభవాలన్నా ఆకర్షణ వచ్చేస్తుంది. ఆకర్షణ వచ్చి వాటిని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది. సో ఎవరైతే నిజంగా మరజీవ మృత్యు అయిపోయిందో వారికి దాని పట్ల ఇంకా ఆకర్షణ ఉండదు. స్లోగన్: స్వప్నంలో కూడా హద్దు సంస్కారాలు ఎమర్జ్ అవ్వనంతగా మీ హృదయాన్ని విశాలంగా చేసుకోండి. స్వప్నంలో కూడా హద్దు సంస్కారాలు ఎమర్జ్ అవ్వనంతగా మీ హృదయాన్ని విశాలంగా చేసుకోండి. ఇప్పుడు ఇవాల్టి అవ్యక్త ప్రేరణ: ఏ విధంగా అయితే బ్రహ్మబాబాకు ఒక్క శివబాబా తప్ప ఇంకా ఎవ్వరూ లేరు, ఇది ప్రాక్టికల్ కర్మలో చేసి చూపించారు. ఇలాగ బాబా సమానంగా అయ్యేటువంటి వారిని మీరు ఫాలో చేయాలి. బ్రహ్మబాబాయకు సమానంగా ఇదే దృఢ సంకల్పం ఉండాలి. ఏంటి? నేను ఎప్పుడూ కూడా మనస్తాపం చెందను, సదా మనసుతో సంతోషంగా ఉంటాను. మాయనను కదిలించే ప్రయత్నం చేసినా నేను మాత్రం కదలను. ఒకవేళ మాయ మిమ్మల్ని కదిపినట్లయితే, ఎంత పెద్ద రూపంలో వచ్చినట్లయితే, ఆ సమయంలో మీరు దారి వెతుక్కోకండి, ఎగిరిపోండి. సెకండ్లో ఎగిరిపోయేటువంటి